అన్నా అంటే నేను ఉన్నాను అనే నాయకుడు ప్రజల మనిషి ప్రజా నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నగారు చేసిన అభివృద్ధి పనులు కుకట్పల్లి అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు మాధవరం కృష్ణారావు గారు కుకట్పల్లి ఎమ్మెల్యే కుకట్పల్లి శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు మాధవరావు కృష్ణారావు గారు చేసినటువంటి మరొక అభివృద్ధి కార్యక్రమం అండర్ పాస్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కట్టక ముందు వేలాది మంది ఐటీ ఉద్యోగులు మాధాపూర్ ఐటీ యొక్క ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి కట్టక ముందు ఒక రైల్వే బ్రిడ్జి మాత్రమే ఉండే, దాని తర్వాత అక్కడ ఫ్లైఓవర్ కట్టించాడు, అది కూడా చనిపోయినప్పుడు వేల మంది ఆ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు డ్యూటీలకు లేట్ అయిపోయి అంబులెన్స్ పోయినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. ఈ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని మరొక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మాధవరావు కృష్ణారావు గారి అండర్ బ్రిడ్జ్ కొరకు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం మీ ముందు ఉంచదలుచుకున్నాం. ఈరోజు దీని కొరకు వేల రూపాయలు వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన అభివృద్ధి కార్యక్రమం, అపోజిషన్ పార్టీల వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు, మేము అభివృద్ధి కార్యక్రమం మేము ముందు పెడుతున్నాము, ఇంకా ముందు ముందు మేము మాట్లాడతాం. ప్రజల మనిషిగా ప్రజల మధ్య ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి నాయకుడు, ప్రజల కొరకు ప్రతినిత్యం ఆలోచించే నాయకుడు, కుకట్పల్లి కాన్షియస్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఒక కుటుంబంగా భావించి ప్రతినిత్యము వాళ్ళ కుటుంబం అనే ఈ కాన్షియస్లో గడుపుతున్నటువంటి నాయకుడు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమము ఆ యొక్క జేఎన్టి నుంచి వచ్చే ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఆ ఫ్లైఓవర్ తర్వాత ఈ అండర్ బ్రిడ్జి తర్వాత ఒక శ్మశాన వాటిక అటుపోతే నీకు జేఎన్టి దగ్గర పోరమల దగ్గర ఒక ఫ్లైఓవరు, అటుపోతే బాలానగర్లో ఉన్నట్టు ఫ్లైఓవరు, రైతు బజారు, రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్, అనేకమైనటువంటి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘనత ఈ యొక్క మాధవరావు కృష్ణారావు గారికి దక్కుతుంది. ఇలాంటి నాయకుడు ఈ కుకట్పల్లి కాన్స్టిట్యూషన్లో ఉండడము వాళ్ళు చేసుకున్న ప్రజలు చేసుకున్నటువంటి మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మేము ముందు పెట్టాలని ఈరోజు మేము సంకల్పించిన కనుక ఈ సందర్భంగా మీకు ఇది ఒక వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్రజల మంచి, ప్రజల బాంధవుడు, పేదల పక్షపాతి, ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మాధవరావు కృష్ణారావు గారు చేసినటువంటి కార్యక్రమము ఈ మోడల్ రైతు బజార్ దగ్గర మేము ఇప్పుడు ఉన్నాం. దీని గురించి మీ మధ్యకు మేము తీసుకొస్తున్నాం. ఇంతవరకు కొన్ని ఫ్లైఓవర్లు చూసాము, ఈ రైతు బజారు, అదే ముందుగా కనబడుతున్నటువంటి ఫ్లైఓవర్ ఒకటి, దాని తర్వాత బాలనగర్ ఫ్లైఓవరు, ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురావాల్సి మేము ఆశిస్తున్నాం. కనుక అనేక మంది ఈ ఆయన చేసినటువంటి అభివృద్ధికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు, వారికి మేము చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధిని మేము ప్రజల ముందుకు పెట్టదలుచుకున్నాం. కనుక ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో మేము ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం.